చంద్రయాన్ 3తో ఇంతవరకు ఏ దేశమూ చేరుకోని చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుమోపింది భారత్. సాఫ్ట్ ల్యాండింగ్తో చంద్రయాత్ర విజయవంతంగా ప్రారంభమైంది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ శాస్త్రీయ పరిశోధనల్లో భాగమయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్ 3 ప్రయోగం దేశవ్యాప్తంగా చాలా పాఠశాలలు, కళాశాలలలో ప్రసారమైంది. ఇందులో కీలకమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో శాస్త్రవేత్తల కృషి చాలామంది విద్యార్థుల్లో ఇస్రోపై, అంతరిక్ష పరిశోధనపై ఆసక్తిని రేకెత్తింది. ఇస్రో శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉన్న అవకాశాలను అన్వేషించేందుకు వారు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఇస్రోలో శాస్త్రవేత్త అయ్యేందుకు ఏం చదవాలి, ఏం చేయాలి, ఇప్పుడు చూద్దాం. అసలు ఇస్రోలో శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఏం చదవాలి, ఏం చేయాలి? ఏం చదవాలంటే, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో ప్రవేశం పొందేందుకు ఖచ్చితమైన ప్రణాళిక అవసరం. అంతరిక్ష పరిశోధనలు చేయాలి అనుకునే విద్యార్థులు మ్యాథ్స్తో పాటు బేసిక్ సైన్స్ కూడా చదువుకోవాలి. మ్యాథ్స్ ముఖ్యం, ఆల్జీబ్రా, జామెట్రీ ప్రధానం. సిలబస్లో లేని విషయాలపై కూడా అవగాహన తప్పనిసరి. ప్రశ్నలకు సమాధానాలు చదువుకునే పద్ధతిలో కాకుండా విద్యార్థులు తమంతట తాము ప్రశ్నలు రూపొందించుకుని వాటికి సమాధానాలు కనుగొనేలా ఉండాలి. ఈ అలవాటును చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి. ఓ కళాకారుడు కళాకృతిని సృష్టించినట్లు, కవి ఓ పద్యం రాసినట్లు శాస్త్రవేత్త కావాలి అనుకునేవారు కూడా నూతన శాస్త్రీయ ఆవిష్కరణలపై ఆసక్తి చూపించాలి. ఏ కోర్సు ఎంచుకోవాలి? ఉన్నత చదువుల సమయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులు లేదా ఇంజనీరింగ్ కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. డిగ్రీలో సైన్స్ లేదా ఇంజనీరింగ్ తప్పనిసరి. ఈ రెండింటిలో తమ ఆసక్తిని బట్టి ఒకదానిని విద్యార్థులు ఎంచుకోవచ్చు. జేఈఈ పరీక్ష రాసి ప్రముఖ విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్లో బీఈ, బీటెక్ కోర్సులు చేయొచ్చు. అలాగే తిరువనంతపురం సమీపంలోని వలిమలలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఐఎస్టీలో చేరొచ్చు. ఇది భారత ప్రభుత్వం అంతరిక్ష విభాగం డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న డీమ్డ్ యూనివర్సిటీ. ఇందులో బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. శాస్త్రవేత్తలు కావాలనుకుంటున్న విద్యార్థులు ఈ కోర్సులు చేయవచ్చు. ఇతర సంస్థలలో ఈ కోర్సులు చదివినప్పటికీ శాస్త్రవేత్తలు కావాలనే కలను సాకారం చేసుకోవచ్చు. అయితే చిన్న వయసు నుంచే ఆ దిశగా కృషి చేయడం వల్ల ఐఐటి లేదా ఐఎస్సి వంటి విద్యా సంస్థల్లో అవకాశాలు పొందవచ్చు. శాస్త్రవేత్త కావడానికి ప్రత్యేకమైన కోర్సు అంటూ ఏమీ ఉండదు. ఇస్రోతో పాటు మరికొన్ని సంస్థలు కూడా అంతరిక్ష పరిశోధనలో అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ వంటి సంస్థల్లో చదువుకున్న వారిలో ఎక్కువ మంది అంతరిక్ష పరిశోధన, అంతరిక్ష అన్వేషణలో శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్నారు. సైంటిస్టులు కావాలనుకునే విద్యార్థులు ఇలాంటి విద్యాసంస్థల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. ఇస్రోలో ఎంపిక ఎలా? విద్యార్థులు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఐఐఎస్టీని ఎంపిక చేసుకోవటం మేలని డాక్టర్ మైల్ స్వామి సూచించారు. అందుకు జేఈఈలో మంచి మార్కులు సంపాదించి ఉండాలి. అలాగే కోర్సులకు ఎంపిక కూడా జేఈఈలో మార్కులను బట్టే ఉంటుంది. ఇక్కడ చదవడం వల్ల ఇస్రో కార్యకలాపాలపై అవగాహన కలుగుతుంది. ఇస్రో ఎలా పనిచేస్తుంది, అక్కడ పని విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు తెలుస్తాయి. తాము చదువుతున్న కోర్సులో మంచి ప్రతిభ కనబరిస్తే ఇస్రో శాస్త్రవేత్తగా ఉద్యోగ అవకాశం కూడా రావచ్చు. ఇస్రోలో చేరేందుకు ఇదొక ఉత్తమ మార్గం. సైంటిస్టుగా ఉద్యోగం పొందాలంటే స్పేస్ ఆర్గనైజేషన్ నిర్వహించే పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అంకితభావం, పట్టుదల. సైంటిస్టుగా ఉద్యోగంలో చేరిన తరువాత తమకు కేటాయించిన విభాగంలో వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సి ఉంటుంది. నిరంతరం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి. తమకు కేటాయించిన పనికంటే ఎక్కువ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. భవిష్యత్తులో శాస్త్రవేత్తల అవసరముందా? ఒక్క ఇస్రోనే కాకుండా అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు కూడా వస్తున్నాయి. తమిళనాడులోని కులశేఖర పట్టణం నుంచి ప్రయోగాలు చేసుకునేందుకు వారికి అనుమతులు ఇవ్వచ్చు. ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. సైంటిస్టులు కేవలం ఉద్యోగాలకే పరిమితం కానక్కర్లేదు. ప్రైవేట్ అంతరిక్ష కంపెనీలకు కూడా ప్రారంభించుకోవచ్చు. ఇక్కడ అవకాశాలకు కొదవలేదు.